नमस्ते अंडी, नेनु चेसिन वेलकम टू मै चैनल ईजी रेसीपीस अंडी। मंची रेसीपी तो वच्चानु। एंटी अदि अंटे गोचिकुडुगाय, चिक्कुडुगाय, अलसंदकाय मूडु कलिपि फ्राई करी अंडी। चाला बागुंटदि, तप्पकुंडा ट्राई चेयंडी। चूडंडि, इदि पाव केजी पाव केजी तीसुकुन्नानु नेनु। इप्पुडु प्रासेस स्टार्ट चेसुकुंदाम लेट चेयकुंडा। ఈ కర్రీ అయితే అన్నం చపాతి పూరీలోకి చాలా బాగుంటుందండి. చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మన దాంట్లో అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయండి. చాలా సింపుల్గా వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ వంటరాని వాళ్ళు ఎలా త్వరగా చేసుకోవాలి, ఎలా టేస్టీగా చేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే డ్యూటీస్తో వాటితో అందరు బిజీగా ఉంటారు, చేయడానికి టైం సరిపోదండి. ముఖ్యంగా టైం సరిపోక హడావిడిలో బయటికి వెళ్ళి తెచ్చుకొని తినడం జరుగుతుంది ఈ జనరేషన్లో. అలా కాకుండా సింపుల్గా ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చింది అనుకోండి, మీరు ఇంట్లోనే తయారు చేసుకొని తింటారు, అది హెల్దీ అండి. కాబట్టి హెల్దీ రెసిపీస్ మనకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం ఆవాలు చాలా తక్కువ వేసాను, కొంచెం జీలకర్ర. చూడండి, ఇవైతే పైన పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. వేసేటప్పుడు వేసి మూత పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు వేస్తున్నాను, ఒక ఆనియన్ వేసాను, ఒక 4 పచ్చిమిరపకాయలండి. ఇది చూసారా, ఇది మెంతి, ఇది కరివేపాకు, బేబీ మెంతి అండి ఇది. చూడండి, లైట్గా ట్రాన్స్పరెంట్ ఉల్లిపాయలు అయ్యాయి. నేనైతే దాదాపు అన్నీ ఒకేసారి వేసానండి. చూడండి, మెంతి కూడా మగ్గిపోయినట్టుగా అయ్యింది, పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మీరు అదే విధంగా అల్లం వెల్లుల్లి తినని వాళ్ళు, వెల్లుల్లి తినని వాళ్ళు ఉంటే కొంచెం ఈ టైంలో ఇంగువ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వేసాను అంతే అండి. ఇందులో మెంతి ఫ్లేవర్ బాగుంటుందండి ఈ కర్రీకి. 1/2 టీ స్పూన్ పసుపు అండి. మీరు పూర్తిగా పచ్చిమిరపకాయలతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు, కానీ లాస్ట్లో నేను కొంచెం కారం యాడ్ చేస్తాను, అందుకే 4 పచ్చిమిర్చి వేసానండి. నేనైతే ఇది కొంచెం ఉప్పు వాటర్లో, ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. ఎందుకంటే చిక్కుడుగాయకు కానీ గోర్చిక్కుడికి కానీ కొంచెం వెగటు లాంటిది ఒకలాంటి టేస్ట్ ఉంటుంది, అది పోయి దీనికి సాల్ట్ పట్టుకుంటుందండి వెజిటేబుల్స్కి, అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసినప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే ఎప్పుడైనా చిక్కుడుగాయ మనం కట్ చేసి కొంచెము ఉడకబెట్టి వారుస్తారు, దాని బదులు ఇలా కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి మీరు చేసి చూడండి, టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు ఇది మీడియం టు హై ఫ్లేమ్లో నేను కొంచెం సేపు ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నా అండి. ఇప్పుడైతే మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా అండి. ఉప్పులు కారాలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి దయచేసి. నూనె కూడా, కొంతమందికి నూనె ఎక్కువ తినడం అలవాటు ఉండదు, ఆయిల్ కానీ ఉప్పులు కారాలు మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి. ఓకే అండి, సాల్ట్ వేసిన తర్వాత మనము కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఇప్పుడు మన కూరగాయలు ఉడికిపోతాయండి. ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ కర్రీ చూపిస్తాను. 5 మినిట్స్ వరకు మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ నేను చూశానండి. చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఆయిల్ అంతా బయటకు వచ్చింది మనకి. ఇక్కడ చూడండి, చిక్కుడుగాయలు, గోర్చిక్కుడు అన్నీ ఉడికిపోయాయి. మీరు ఈ రెసిపీని గోర్చిక్కుడుతో కానీ తర్వాత కూరల సంతతో కానీ సపరేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, మంచిగా ఉడికిపోయాయి. ఈ టైంలో మనకు కావలసినంత కారం వేసుకుందాం. నేనైతే 4 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. దీనికి టేస్ట్ పెరగడానికి నేనైతే శనగపిండి అండి ఇది ఇది వేస్తే ఏంటంటే పొడి పొడిగా కాకుండా కొంచెం కలపడానికి గ్రేవీలాగా వస్తుంది, దానికోసమే వేశాను. కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు హైలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే మనం 1 టీ స్పూన్ శనగపిండి వేసాం కదా, అదంతా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి కాబట్టి మనం హైలో పెట్టుకోవాలి. మీరు సిమ్లో పెడితే ముద్దలాగా అయిపోతుందండి. ఇలా మీకు
శనగపిండి వేసినట్టు కూడా తెలియదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటదండి టేస్ట్ పెరుగుతది దీంతో ఒక్క 5 నిమిషస్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే కొత్తిమీర కూడా ముందే వేసేశాను చూసారా మన కర్రీ ఎంత కలర్ఫుల్ ఉందో మీరు క్యారెట్ తో గాని చిక్కుడుకాయ తో గాని అలసందకాయ తో గాని ఏదైనా ఇలా ఈజీగా సింపుల్ గా చేసుకోండి దీని పక్కన రసం గాని సాంబార్ పప్పుచారు ఇలాంటి ఏదైనా ఉందంటే సరిపోతుంది మన దాంట్లో రసం ఉంది రెండు రకాల రసాలు సాంబార్ పప్పు అటువంటి అన్ని ట్రై చేయొచ్చు మీరు ఒకసారి కావాలంటే అవి కూడా చూడండి ఇదైతే అన్నం చపాతి రోటీలోకి చాలా బాగుంటది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి చక్కగా మీరు కూడా ఇలా టేస్టీ కర్రీ రెడీ చేసుకోవచ్చండి చివరి వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా సింపుల్ రెసిపీస్ ఫాలో కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఇలా టేస్టీ టేస్టీ వంటలు మీరు కూడా రుచి చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూసినందుకు